ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ప్రతి అడుగులోనూ జన్మభూమి కమిటీలు అని చెప్పి ప్రతి సమావాళ్ళలో అవునా కాదా అన్నది మొట్టమొదటి ప్రశ్న అడిగారు. అంతటితో కూడా ఆగిపోకుండా ఇచ్చే ఆడంబరంలో కూడా లంచాన్ని తీసుకుని ఇచ్చే అనుమానమే కాకుండా పూర్తిగా వ్యవస్థగా మార్పు తీసుకురావడం. ఈరోజు గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయి, గ్రామ స్థాయిలోనే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తూ ఉంది. పారదర్శకంగా ఈరోజు ప్రతి పథకం అలా అమలయ్యే సోషల్ వాలంటీర్లో గ్రామ సచివాలయంలో లిస్టు కూడా ఏకంగా తీసుకొచ్చి అప్లికేషన్ పెట్టుకుని సులువాటి కనిపిస్తూ ఇచ్చే పరిస్థితి లేకుండా ఈరోజు మన పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా ఇచ్చే ఒక గొప్ప ఆలోచన, గొప్ప కార్యక్రమం. ఈ ప్రభుత్వాన్ని ఒకసారి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి గమనించినట్లయితే పెన్షన్ ఒకవేళ ఇచ్చే పెన్షన్స్లో కూడా ఒక పెన్షన్ రావాలి అని అంటే ఇచ్చేదే గతంలో ఉండేది కాదు. ఇల్లు మంజూరు పోవాలి అని అంటే ఇల్లు మంజూరు కావాలన్నా కూడా లంచమే, కనీసం 2000 రూపాయలు. ఏ పథకం కావాలి, వివక్ష, ఈ రెండు కూడా లంచాలు వివక్ష ప్రస్తుతంగా మనమంతా కూడా చూసాం. ఈరోజు మొత్తం మీద మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో చాలామంది లబ్ధిదారులకు అందరికీ కూడా కులము మతము వర్గాలు పార్టీలు ఏది చూడకుండా కేవలం పేదరికాన్నే అర్హతను ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని పొరపాట్లు దొరికి నిజమైన అర్హులకు ఇవ్వలేకపోయే పరిస్థితులు ఉంటే దాన్ని సరిదిద్దడానికి ఈరోజు ఈ వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 2,79,065 మందికి 590,91,00,000 మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా చెల్లించడం జరిగింది. ఇందులో మన జిల్లా చిత్తూరు జిల్లాకు వస్తే 48,590 మందికి 70,44,40,05,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది. దీన్ని నేరుగా వారి అకౌంట్లకే జమ చేసే విధంగా డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఎంచేతంటే చాలామంది అర్హులు పక్కన చూసి అర్హులే వాళ్ళకి ఇస్తున్నారు నాకు ఇవ్వడం లేదు నాకు అర్హత ఉన్నా కూడా అని చెప్పి బాధపడే పరిస్థితి లేకుండా ఏదైతే అనర్హులు ఎంకరేజ్ చేయకుండా అర్హులకే తప్పిపోయిన వారందరికీ కూడా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈరోజు ఇంత పెద్ద మొత్తం ఈ జిల్లాకి ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఈ బెనిఫిషరీలు అందరూ కూడా తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాల. ఈ డబ్బులు లేదో మనం ఊరికే వచ్చిందిలే అని చెప్పి యథేచ్ఛగా ఖర్చు చేయకుండా దీన్ని ఒక పద్ధతి ప్రకారం మీ సంసారాల్లో మీ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బెనిఫిషరీస్ని అందరినీ కోరుతూ మరొకసారి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. గతంలో మనం ప్రభుత్వాలు చూసాము, కేవలం కొంతమందికే ఒక జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సభ్యులుగా ఉంచుకొని వారి ద్వారా కొంతమందికే వారికి కావాల్సిన వారికి ఇచ్చే పరిస్థితి గతంలో ఉన్నది.
आधा का यह चूड़क पेदरका चूसी अरकान वार जगनमोहन रेडी गारूंग चर्यलकोनी प्रति अर्न वारूढ़ तपिपू तपिपोना वार माला तिगे इवाले आलोचन कार्यक्रम एर्पट्ठे चला मुदावह नैन मैं बेनिफिशियरीज़ अंदर को तक जगनमोहन रेडी गारी उदात्त गुर्ति वारी एपड़ू एलवेल्ला मदत का निवाली मरी मरी को ना अवकाश जिला यंत्र की सहचर डिप्यूटी सीएम गारी एंपी गारी शासन सभ्युक जिला प्रजा परिषत् अध्यक्ष चित्तूर मेयर गारी वैस चैर जेडपी चैरम को अदे विधा डिप्यूटी मेयर को वीलू कृतज्ञता मुख्य मरी मैं इंचार्ज कलेक्टर गारैंक्यू केवल अंत अपोहल इध पद्धति प्रकार कोई मीडिया संस्थल कोई प्रिंट मीडिया संस्थल इलेक्ट्रॉनिक मीडिया संस्थल सृष्टिस्ट वार तोड़ अंदा वारदेश पार्टी निचि इलांट प्रचार दी बेनिफिशरी तिपिकोटाला मेक अन्यायम जरिए तक दाँ सर्चे विधा प्रभुत्म पे तप अन्याय का मे पेन का रेषन कार्डल का अदे विधा यह नोटिस अर्हत ले मेमेकूदनि दाने सर समझाशे अवी तपन सेंशन अभी तिगी जनवरी 1वा तेदी इव जरूरतनि नैन जिला अन्नी संक्षेम पथकाल संबंधी बेनिफिशरी अंदर एलक्ट्रॉनिक मीडिया की सिबंदी की नूतन संवत्सर शुभाकांक्षा मुख्य मेरंदरू सतोष विषय एंकं जगन माटेटपड़े चूसर इधी प्रजल संक्षेम प्रभुत् अंक पेदवार सेलैक्ट जी प्रेम वाचल अनराग तो यह पथकाल अर्हत प्रति ओखरीकूर दिलो रेषन कार्ड दी रईत भरोसा चयूत अदे विधा आरोग्यश्री अदे विधा जगन हाउस सैट्स पैना जगन विद्या दीवन पैना जगन वसत दीवन पैना डैरक्ट वाल अकौंट अंत डीपीटी अच्छे चुप्तर अभी डीपीटी नॉन डीपीटी कहे विधा तस्कोचारे इंटर स्कीमी पेदवाड़ अकौंट वैसा चरत्र इपट वरकू इंडिया इट चरत्र सृष्टि इदे जगन को आलोचन विधान दीन वल नवरत्न द्वारा प्रति इन बापड़ता इनके जगन की मन अंदर तरफ नैन वारी तल वमस्क मुख्य जगन और पथका कलेक्टर अंटे रे कंडरगा कलेक्टर चतशुद्ध पनचे काबी पेदवा तपिपोन वाली अर्हत पौरपा तपिपोन वाली मल्ल इपड़ मन दादापू मीकंदर की तलू नलब एन वेल आर वी बेनिफिशरी वेल नलब एन वेल नागल याब रूपयू डेल नलब नाग मंद की मन सारी नलब एन वेल ईल तुम मंद की वेल नलब नोट मनोजु इतना घनता कलेक्टर की कलेक्टर ने अप्रिशिएट जगनमोहन रेड्डी गारी मुझे धन्यवाद अर्पिस्तुन्नानु मुख्य इपड़े एवरू अड़गर रेषन कार्डल निजंगा रेषन कार्ड परिस्थिति ए विधंगा अर्हत उन्ना प्रति ओक्करू रेषन कार्डल मन जिल्ला कोत्तगा रेषन कार्डल 2670 मंदिकि कोत्तगा सांक्षन चेयडम जरुगुतुंदी ओकतूरि मीरु कूडा आलोचिंचला ప్రతిదాన్ని తప్పుకొని పెట్టడం ఏదో లేనిపోని అబద్ధాలు రాయటం ఎల్లో మీడియాకి ఇదే పని కట్టుకున్నారు ఎల్లో మీడియా అంటేనే ఉన్న వాళ్ళ కోసం తపన పడుతున్నారు
ఎల్లో మీడియా అంటేనే పేదవాళ్ళకి పూర్తిగా విరోధంగా ప్రవర్తిస్తున్నారు ఆ ఎల్లో మీడియాతో కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రి తీసుకొని రావాలని తపన తప్ప పేదవాళ్ళకి అభివృద్ధి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని మంచిగా చూడాలి ఈ పేదవాళ్ళకి ఈ విధంగా చేస్తున్నారని తపన కూడా వాళ్ళకి కనబడలేదు కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించండి ఏ పేదవాడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో రేషన్ కార్డులు కానివ్వండి ఈ స్కీముల కానివ్వండి ప్రతి ఒక్కరు అర్హత ఉండే వాళ్ళకందరూ కూడా ఇస్తారు కానీ అక్కడక్కడ మీరు చెప్పినట్టు 300 యూనిట్లు నిన్న కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చిన 300 యూనిట్స్ కరెంట్ హౌస్ సైడ్స్ కానీ హౌస్ అంటే వాళ్ళు ఇళ్ళకు వాడుకొని ఉంటే 300 పైన వాడి ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది కానీ చాలా దగ్గరలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎస్ఆర్పురంలోనే రాధమ్మ వైఫ్ ఆఫ్ ఎర్రయ్య అంటే ఎస్సీ అతను కరెంటు బిల్లు 300 పైన చూపించారు అక్కడ పూర్తిగా కరెంటు వాళ్ళు వినియోగించుకోలేదు అట్లా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంది వాటిని రెక్టిఫై చేయమని అదేవిధంగా మన ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా తీసుకొని పోవడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ కూడా నిన్న చెప్పడం జరిగింది ఇటువంటిది ఖచ్చితంగా రెక్టిఫై చేసి అర్హత ఉండే వాళ్ళకి అందరికి ఇస్తాము ఒకవేళ 300 పైన దాటిందని ఎవరైనా నోటీసులు ఇచ్చుంటే కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే డిపార్ట్మెంట్ అక్కడక్కడ కొంత చిన్న చిన్న ఈ తప్పులు దొరలేదని వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంది ఆ ఇబ్బందిని కూడా పూర్తిగా సహకరించి వారికి కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం పాపం అమర్నాథ్ రెడ్డి పైన మళ్ళీ నన్ను స్టేట్మెంట్ ఇవ్వమని మళ్ళీ మీరు నన్ను నవ్వుతూ రెచ్చగొడుతుండరు అమర్నాథ్ రెడ్డి ఏమన్నాడండి అమర్నాథ్ రెడ్డి చెప్పింది ఏమంటే నేను గెలిచినాను నా గాలితో గెలిచాను కానీ జగన్ అంత గాలితో గెలవలేదన్నాడు చంద్రబాబు అమర్నాథ్ రెడ్డిని పంపించాడు కోవర్ట్గా నేను జగన్ అన్నని మొక్కుకున్నావు తీసుకోవద్దు తెలుగుదేశం వాళ్ళు వస్తే కూడా తీసుకోవద్దు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వద్దు వాళ్ళందరూ అనుభవించినారు కావాలంటే కొత్త వాళ్ళు ఎవరున్నా తెలుగుదేశం నుంచి వస్తే కూడా తీసుకోండి వాళ్ళకి కావాలంటే కూడా ఇవ్వండి వీళ్ళు టెట్టోలకి ఇవ్వద్దండి అన్నాను ఆ రోజు ఏమన్నాడు నా గాలితో గెలిచినాడు ఇప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకుండా పోతుండరు వాళ్ళు ఎట్టుండదంటే డైరీ ఎవరు మూసినారు డైరీలు ఎవరు అమ్మినారు షుగర్ ప్యాట్లు ఎవరు అమ్మినారు మీకు అందరికీ తెలిసిందే మీకు తెలిసిన క్వశ్చన్ కూడా మళ్ళీ నాకేస్తే ఏం చేయాలా ఆ డైరీ కోసమే ఈరోజు పునరుద్ధరణ చేస్తున్నాము అమూల్ సంస్థ ఇస్తూ ఉండము అది బ్రహ్మాండంగా మళ్ళీ ఇంతకుముందు 4 రూపాయలు తక్కువ ఉంటే ఇప్పుడు 4 రూపాయలు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాము ఆ డైరీ ఎందుకు మూసినారో చంద్రబాబు తెలుసు కేవలం చంద్రబాబు యొక్క డైరీ మీకు అందరికీ తెలుసు ఎట్టే డైరీలు పెట్టాడో ఆ డైరీల కోసం మూసిందని దేశవ్యాప్తంగా తెలుసు మళ్ళీ ఆయన పాపం అమర్నాథ్ రెడ్డి చెప్పినట్టు దాని జవాబు చెప్పంటే ఎప్పుడైనా ఒక నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ఒక పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళైతే పర్వాలే చంద్రబాబు నుంచి ఎప్పుడండి వీళ్ళు ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారు చంద్రబాబు ఏ రోజు ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడు ఆయన ఏ పార్టీలో ఎమ్ముడుతున్నాడు కదా పదవి కోసం ప్రతి పార్టీకి పరిగెత్తాడు ప్రతి పార్టీని లాలూచి పడతాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని తపన పడతాడు అయిన వెంటనే వచ్చే సంక్షేమ కార్యక్రమం క్లోజ్ చేస్తాడు వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుసేట్గా ఉంది ఇంకా అటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తం కాదు ఇండియా లోపల బరియల్ గ్రౌండ్ పర్టికులర్గా ఎస్సీ ఎస్టీల కోసం జీవో ఇప్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి రాడికి రావటం నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా ఇంత సంతోషం లేదు నేను ఈరోజు వాళ్ళ కోసం బరియల్ గ్రౌండ్ పెట్టారంటే కేబినెట్లో కూడా డిస్కస్ చేశాము ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్ర నేనే రైజ్ చేసినప్పుడు అంతకుముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్రలో ఇస్తానని మాట ఇచ్చారు దాన్ని జ్ఞాపకపరిచినాము పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఖచ్చితంగా ఇవ్వాలన్నప్పుడు జగన్ అన్న ఎవరు చెప్పినా ఎవరు చెప్పైనా మేము బరియల్ గ్రౌండ్ ఇస్తూ ఉండను ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు అది నిన్న జీవో ఇచ్చింది దానివల్ల ఎంత సంతోషం ఉండదంటే ఒక చరిత్ర ఇది మాకు బరియల్ గ్రౌండ్ రావటం ఎందుకంటే బరియల్ గ్రౌండ్ లేని గ్రామాలన్నీ కూడా ఇటువంటి బరియల్ గ్రౌండ్ ఇప్పించాలనే చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శాశ్వతంగా ఎస్సీ ఎస్టీలు ఒకప్పుడు ఇందిరాగాంధీని ఏ విధంగా కాపాడినామో దానికైనా డబుల్గా కాపాడే కార్యక్రమాలు మేము చేస్తున్నాము అదేవిధంగా బీసీలు చేయబోతున్నారు అదేవిధంగా ఓసీల పేదవాళ్ళందరూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్ని ఆదరిస్తూ ఉండరు చంద్రబాబుకి నేను చెప్తున్నాను మళ్ళీ బాబు ఇప్పుడైనా నువ్వు మేలుకో నీ పీరియడ్లో ఎక్కడైనా ఒక ఎస్సీ కాలనీకి ఒక బరియల్ గ్రౌండ్ ఇచ్చే చరిత్ర నువ్వేమైనా సృష్టించినావా ఎంతసేపు నేను ఎస్సీగా పుడతానంటావు ఓటీసుల కోసం కొమ్ము కాస్తావు పేదవాళ్ళ కోసం నువ్వు ముందుకు రావు ఈరోజు రామోజీరావుకి
మన రాధాకృష్ణ గారికి టీవీ 5 కూడా నా విజ్ఞప్తి అంటే ఉన్న వాళ్ళ కోసం పోరాడొద్దండి మీ పైన కేసులు వస్తే కూడా మీరు స్టేల్ తెచ్చుకుంటున్నారు మహానుభావులారా దీనికన్నా మంచి చేసినాడు జగనన్న బరియల్ గ్రౌండ్ ఇచ్చాడు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు పేదవాళ్ళకి నవరత్నాలు ఇస్తున్నాడు పేదవాళ్ళకి అనే భావన మీకు రాకపోతే మీ ఎలక్షన్కి వచ్చినారంటే ప్రజలు మిమ్మల్ని భూస్థాపన చేస్తారని చంద్రబాబు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హెచ్చరిస్తున్నాను అందరికీ నూతన సంవత్సరం మీకు ముందు నూతన శుభాకాంక్షలు మీరందరూ కూడా పేదవాళ్ళే మీకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పినాము నాకు మొన్న కూడా కొండలో ఇక్కడ నుంచి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ఉండే ప్రెస్ వాళ్ళందరూ కూడా ఏమడిగినారంటే అందరికీ మంచి చేశారు మేము ఏమీ విధి లేని పరిస్థితుల్లో అన్ని ప్రెస్లో మేము ఉంటాము మేము పేదవాళ్ళు మాకు జీతాలు కూడా 5000 6000 పైన ఇవ్వటం లేదు మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకొని పోతాము అక్కడ సుబ్బారెడ్డి గారు కూడా ఉండరు అందరూ మాట్లాడి మీకు కూడా ఇస్తామన్నాము ఖచ్చితంగా మీకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా ఇళ్ళు కట్టించే కార్యక్రమం కూడా మీకు కూడా చేయాలని మీ ద్వారా జగనన్న కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాకు మంచి అందరూ కూడా మన జిల్లాలో సీఎం ఒక్క మాట అన్నాడు ఈ పథకాలంతా ఇంత అభివృద్ధి అవుతున్నదంటే కలెక్టర్లు నాకు రెండు కండ్లు కలెక్టర్లు చక్కగా చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నది హోమ్ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు ప్రతి వ్యవస్థను కూడా సచివాలయ వ్యవస్థ కానీ అదేవిధంగా మా రెవెన్యూ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ చక్కగా జరుగుతున్నదని ఎన్నో పర్యాలు చెల్లుటి కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని నూతన శుభాకాంక్షలు మన ఆంధ్రాకే కాదు మీకు అందరూ కూడా తెలియపరుస్తున్నాను మీ యొక్క ఆలోచన విధానం మీ ఆశీస్సులు జగనన్నకి నిండుగా మెండుగా ఉండాలని దేవుని యొక్క ఆశీస్సులు జగనన్నకు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా నాకు ఇక్కడ నేను ప్రత్యేకించి జేసీ గారిని చెప్తే బాగుండదేమో కలెక్టర్ గారు జేసీని భుగనేసిపోయినాడు అనుకుంటారేమో కానీ రకరకాలుగా ఉంటుంది బట్ జేసీ కూడా ఒక పేదరికం నుంచి వచ్చాడు పేదవాళ్ళ కోసం తపన పడే జేసీ గారు పేదవాళ్ళ కోసం అభివృద్ధి చేయాలనే కలెక్టర్ గారు పేదవాళ్ళ కోసం చైర్మన్గా వచ్చినటువంటి మా జిల్లా పరిషత్తు వాసు గారు ఎందుకని వాసు గారిని అంటే ఆయన పేదవాళ్ళ కోసం ఏమైనా చేయాలని జగనన్న ఆలోచనతో ముందుకు పోతుండే జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మేయర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఉంటూ మీ బిడ్డలు కూడా బాగా చదవాలి చదివే మనకు సంపద చదువుకుంచిన సంపద లేదు చదువుకునే ఉంటే ఒక లాయర్ అయితే కూడా ఒక ఎస్సీ లాయర్ అయినా ఒక ఎస్సీ కలెక్టర్ అయినా కనీసం చేతులు కట్టుకుని దండవనం పెడతారు అదే మనకు కావాల్సింది చదువు ఆస్తి ఇస్తుంది చదువు సమానత్వం ఇస్తుంది చదువు ఆర్థికంగా బాగుపడతాము చదువు రాజకీయంగా బాగుపడుతుంది కాబట్టి మీ బిడ్డలను కూడా బాగా చదివించాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తూ ప్రతి తల్లిదండ్రులకి తల వంచి నమస్కరిస్తున్నాను బిడ్డల్ని బాగా చదివించండి మీకు ఎలాంటి కష్టం లేకుండా జగనన్న మీ బిడ్డలకు పుస్తకాలు ఇస్తున్నాడు అదేవిధంగా గుడ్లు ఇస్తున్నాడు షూలు ఇస్తున్నారు డిక్షనరీలు ఇస్తున్నారు మీకు ఎలాంటి ఖర్చు లేకుండా చేస్తున్నారు కాబట్టి బిడ్డల్ని చదివించే కార్యక్రమం ప్రజలందరూ చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను.